टीएसपीएससी पेपर लीकेज वेनकाल उन्नवारिनी खच्चितंगा गुर्तिंचाली अदे विधंगा आ टीएसपीएससी की संबंधी सिट्टिंग जड्जी तो न्याय विचारण चेयालंटू कूडा अखिल पक्ष पेद्द एत्तुन इक्कड धर्ना चौक दग्गर धर्ना चेस्ता उन्नदी दीनिकि संबंधी ఎప్పుడూ ధర్నాలు చేసే కామ్రేడ్లు ప్రజల పక్షాన ఉండే కామ్రేడ్లు వారు ఈ ధర్నాలో పాల్గొనకపోవడంతో విద్యార్థి సంఘ నాయకులు మండిపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అన్న, ఎందుకన్నా సిపిఐ సిపిఎంకు సంబంధించి ఏ కామ్రేడ్లు ఎప్పుడైతే ప్రజల పక్షాన్నే నిలబడతా ఉంటారు, వారు ఎప్పుడు వారి సమస్యలపైన కొట్లాడుతూ ఉంటారు, ఎందుకు మీరు వారిపైన ఆరోపణలు చేస్తూ ఉంటారు? చాలా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ప్రజల కోసం త్యాగాలు చేసేవాళ్ళు అని చరిత్రలో మనకు చెప్తా ఉంది. కమ్యూనిస్టుల పార్టీలో ఎందుకు ప్రజలంటే వీళ్ళు మా మనుషులు అనుకుంటారు. పాలక వర్గాలు ఏ దోపిడీ చేసినా ఏ మోసం చేసినా కమ్యూనిస్టులు అన్న మా వెనకాల ఉంటారు అనేది విశ్వాసం కనపడేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటిది కనపడడం సిగ్గుచేటు. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు విద్యార్థులు నిరుద్యోగులు లక్షల మంది లీకేజ్ అయ్యి రోడ్ల మీద పడి వాళ్ళకు భరోసా లేక ఇలా పుట్టడి దుఃఖంలో ఉన్న నిరుద్యోగుల వైపు వాళ్ళ అగ్రబాలను కొట్లాడాల్సింది పోయి కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు. దానికి మేము సిగ్గుపడతా ఉన్నాం. ఏం కమ్యూనిస్టులు రా నాయన, ఇవాళ నిప్పుకు చెదలు పుట్టినట్టు నిప్పుకు ఏమంటారుగా గాయ లాగా ఒక అవినీతి పరులాగా మీరు ముందు వరుసలో ఉండడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. మీ సీట్ల కోసం మీ పైసల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టి కమ్యూనిస్టు రాజకీయాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ దగ్గర ఇవాళ మోకరిల్లడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. మీరు వాడే కారు, మీరుండే భవనాలు, మీరుండే సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు, మీ ఆఫీసులు, అవి ప్రజల రక్తాలు. ప్రజలు త్యాగాలు చేస్తే అవి నిలబడ్డాయనే విషయాన్ని మర్చిపోకండి. మీ ఆస్తులమ్మి లేకపోతే మీ భూములమ్మి కట్టలేదు, ప్రజలు విరాళాలు చేసి ప్రజలు ఇంటికి పైసేసుకొని కమ్యూనిస్టులు అంటే ఇది మా జెండా అనుకొని ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు ఒక బాధ్యతతో ప్రజల అభిమానంతో కట్టుకున్నారు. అలాంటి మీరు ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు కూనంనేని కావచ్చు, తమ్మినేని కావచ్చు, ఇవాళ మేము సవాలు విసిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మాత్రమైన పోరాటంలో మీరు ఇవాళ అగ్రభాగాన ఉండి కొట్లాడేది బదులు ఇవాళ కేసీఆర్ పక్కన ఇవాళ మోచేతి నీరు తాగి ఒకడు పాలేరు సీటు కోసం, ఒకడు మిర్యాలగూడ సీటు కోసం, ఇంకొకడు మునుగోడు సీట్ల కోసం ఇవాళ సంవత్సర కాలంలో జరిగే ఎన్నికల ముందే ఇవాళ మీరు సీట్ల పంపిణీ పైసల పంపిణీ కాడ ఉండరంటే ఇవాళ సిగ్గుపడతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు వ్యతిరేకించినా ప్రజలు బాధపడలేదు. ఇవాళ ప్రజల కన్నీళ్ళల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కనీసం వాళ్ళ కన్నీళ్ళు తూర్చడానికి రాకపోవడం చాలా బాధతో ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలు విద్యార్థులు నిరుద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళ కోసం మీ ఎర్ర జెండాని అగ్రభాగం ఉండి ధైర్యం ఉండాలి. ఎర్ర జెండా ద్వారా మీరు కొట్లాడాలి, మీకు అండగుందని నిలబడాలని ఇవాళ నేను ఆవేదనతో మాట్లాడాను. కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా రియలైజ్ కావాలి, ప్రజల వద్దకు రావాలి, నిరుద్యోగుల దగ్గర రావాలని మేము కోరుతా ఉన్నాం. వారు దాదాపు నిరుద్యోగ సమస్యకు సంబంధించి దాదాపు ప్రతి సమస్య ఉన్నప్పుడల్లా వాళ్ళు ముందుకొచ్చి కొట్లాడుతూ ఉన్నాము అంటున్నారు. దీనిపైన మీరు వారిని సంప్రదించారా? వీరు వారి సభకు రాకపోవడానికి కారణం ఏందా? ఎవరు ఎవరు సంప్రదించరండి. ప్రజలు ఇవాళ పేపర్ లీకేజ్ అనేది తెలంగాణలో ఒక పెద్ద ఇష్యూ, హాట్ టాపిక్ ఇష్యూ. ఇవాళ పెద్ద పెద్ద కథనాలు వచ్చి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళ దగ్గర పోయి బొట్లు పెట్టాలనా? వాళ్ళు ఉద్యమకారులు, ప్రజల దగ్గర రావాలి, ప్రజలలో ఉండాలి. వాళ్ళ దగ్గర వాళ్ళ అతిథులు నాకు అర్థం కాకూడదు. వాళ్ళ దగ్గర రావాలి ప్రజలు, అరే వాళ్ళే అగ్రభాగాన్ని కొట్లాడాలి. ఈ మీటింగులు తమ్మినేని సీతారాం పెట్టాలి, ఈ మీటింగ్ కూనంనేని సాంబశివరావు పెడితే ప్రజలు వస్తారు, ప్రజలు ఒక విశ్వాసం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి రాకుండా 8 నుంచి 9 కేసీఆర్ మోసాలు, కేసీఆర్ దగని మీరు సమర్థిస్తారంటే మీరు కూడా దొంగలు అనేది అర్థమైపోతా ఉంది కదా. నేను అనేది ఇవాళ మీకున్నటువంటి సెకండ్ లీడర్షిప్ గ్రామాలలో జిల్లాలలో మీ విధానాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకా రాను మీ విధానాలు ఇలానే పోతే కమ్యూనిస్టు కార్యాలయాలు, కమ్యూనిస్టు జెండాలు కూడా తెలంగాణలో కనపడడం అనేది కూడా మేము కనపడతా ఉంది. ఏ నిరుద్యోగులు విద్యార్థులలో మీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, రావాలని కోరుతా ఉన్నాం. కేసీఆర్ మోసాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కు గండి పడిపోయింది, రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాడు. కేసీఆర్ అనే మోసాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని కేసీఆర్ మళ్ళీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ని మనం ఎట్లా మీరు సమర్థిస్తారనేది మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ సమాజం అంతా దుఃఖపడతా ఉంది, బాధపడుతుంటే మీరు కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగడం ఏందండి? చాలా సిగ్గుపడతా ఉన్నాం, కరెక్ట్ కాదు. ఇవాళ అఖిలపక్షం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వేదికకు ఇలా ఒక మార్గం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ ఇంత విశాలమైన డెమోక్రటిక్ వేదికలో కమ్యూనిస్ట్ పార్టీ లేకపోవడం అనేది చాలా బాధాకరమం. వాళ్ళ విజ్ఞప్తికి వాళ్ళ దానికి మేము వదిలేస్తూ ఉన్నాం. వాళ్ళు రియలైజ్గా ఈ ఇలాంటి ఉద్యమాలలో భాగం కావాలని మేము కోరుతా ఉన్నాం.
ఇంతవరకు పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఏ రోజు కూడా వీళ్ళు మాట్లాడలే ఏ రోజు కూడా కేసీఆర్ విధానాలను వ్యతిరేకించట్లేదు ఏమన్నంటే ఒక సాగు చూపిస్తారు బీజేపీ నిలవరించడానికి మేము బీఆర్ఎస్ పక్కన अरे बीजेपी विधान केसीआर बुटक मुझे बी बीजेपी विधान व्यतिरे क्या व्यतिरे कदाबी प्रजा विद्यार्थुला निरुद्योग आवेदन भावेदना परलोनी मुझके उद्यम इंतर तो आगक लक्षला मंदी मन समीकरी प्रधानमंत्री मलिदश पोराट में मुं वरस मूमेंट दी संबंधी मरोंसारी मिलियन मार्चला मरोंसारी सागरहारा निरुद्योग समस्या मुंकता सब लोग गटदार एटो उद्यम कार्याचरण एटो वेद द्वारा मिलियन मार्च वस्ती वेद द्वारा सागरहार वस्ती ఈ వేదిక ద్వారానే నిరుద్యోగుల కొట్లాట లాంటి సభలు ముందుకొస్తా ఉన్నాయి నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగుల్ని సమీకరించే దిశగా ఈ వేదిక ముందుకెళ్తది లక్షలాది మంది నిరుద్యోగులకు ఆసడగా బాసడగా ఆత్మవిశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ వేదిక ముందుకెళ్తదని మేము భావిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా విద్యార్థులు నిరుద్యోగులు తరలి వస్తా ఉన్నారు కేసీఆర్ మెడల్ వంచి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ లాంటి పరీక్షల్లో పారదర్శకంగా పరీక్షలు ఉండేటట్లు ఇయాల బోర్డును రద్దు చేసేంత వరకు बोर्ड रद्द तरह परीक्षल डिमेंड तो मुंकता विद्यार्थुन निरुद्योग इधद भावस्ट एजेंड भावस्ट इवा उ कोदंडराम कावचु इंका उठी मल्लूरावि कावचु अनेक मंद उद्यम नायक उबटे वीलू विद्यार्थी नायक यूनिवर्सीटी अभी तेलंगा उद्यम तरह मुझके विशाल वेद द्वारा विशाल उद्यमा तेलंगा निर्मित इवा पारदर्शक निरुद्योग ఒక గొప్ప వేదికని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఒక మిలియన్ మార్చ్ తరహాలో ఒక పెద్ద పోరాటాన్ని తీసుకోబోతున్నానని కూడా కోరుతా ఉన్నాం ఇది దయాకర్ గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మరొక మిలియన్ మార్చ్ సాగరహారం లాగా ఉండబోతుంది ఈ ఒక నిరుద్యోగుల సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించాలి లేదంటే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మూమెంట్ చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా దయాకర్ చెప్తా ఉన్నారు నేపథ్యం కెమెరా పర్సన్ ఉదయ్ తో ప్రశాంత్ ఈహాటీవీ హైదరాబాద్